రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ప్రభుత్వ పాఠశాలలో బీసీఎం ట్రస్ట్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా టీఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ శుభహేజిబ్ రవిచందర్ వైద్య పరీక్షలను ప్రారంభించారు. వైద్య సిబ్బంది విద్యార్థులకు దగ్గర చూపు దూరపు చూపు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందుల పంపిణీ చేశారు. మన పాఠశాలలో ముచ్చమ్మ చెన్నయ్య మెమోరియల్ ట్రస్ట్ తరఫున నేత్ర వైద్యశాల తరఫున మా పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నట్టు డాక్టర్ రాజలింగం గారికి మరియు వారి సచివానికి మా పాఠశాల విద్యార్థుల తరఫున మా గ్రామస్తుల తరఫున మరియు మా పాఠశాల కమిటీ తరఫున అనేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా పేద పిల్లలకు కూడా ఎక్కడైనా లోపాలు ఉన్నట్టయితే వాటి కంటెంటాలు కూడా ఉచితంగా అందజేయాలని ఈ సందర్భంగా బీసీఎం ట్రస్ట్ కోరుతున్నాను. థ్యాంక్ యూ. స్కూల్ హెడ్ మాస్టర్ గారు, టీచర్స్, స్టూడెంట్స్, పాత్రికేయులందరూ నమస్కారం. మా గురుపాత గ్రామం చెందిన బీసీఎం అంటే ముచ్చమ్మ చంద్రమౌళి ట్రస్ట్ హై హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఈరోజు నేత్ర శిబిరం పిల్లలకు ఏర్పాటు చేశారు. వారికి ఎంతో కృతజ్ఞతలు. ఈ బీసీఎం ట్రస్ట్ ఎవరైతే ఎండి డాక్టర్ రాజేంద్రుడు ఇదే స్కూల్లో ఇక్కడే చదువుకొని టెన్త్ వరకు ఇక్కడే చదువుకొని వారు డాక్టర్ అయ్యి ఎయిమ్స్లో డాక్టర్ చేసి వారు సరళీదేవి హాస్పిటల్ అంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ మంచి వైద్య సేవలు అందిస్తుంది. ఇక్కడ వారి సౌలభ్యంతో పేదలందరికీ నేత్రదానం చేస్తూ నేత్రం దానికి సంబంధించిన వైద్యం సలహాలు వారికి కావాల్సిన ఆపరేషన్లు ఫ్రీగా చేస్తూ మా గ్రామానికి మా చుట్టుప్రక్కల గ్రామాలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. మరియు ఈ స్కూల్ పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని అందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే అన్నిటికంటే నేత్రం నయనం ప్రధానం, సర్వేంద్రియ నయనం ప్రధానం. అందులో ప్రతి విద్యార్థి ఈ నేత్ర పరీక్ష చేయించుకొని మీ భవిష్యత్తులో ఎలాంటి కంటి యొక్క ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఫ్రీగానే చేస్తారు. ఈ దీంట్లో ఎలాంటి రుసుము కానీ ఎలాంటి అభిమాని ఉంటాయి డబ్బులు కానీ తీసుకోవడం కానీ ఉంటారు. ఏదైనా అవసరం అనుకుంటే ఆపరేషన్ కాంట్రాక్ట్ ఆపరేషన్ అయితే కూడా ఫ్రీగా చేస్తారు. ఇక్కడ నేను పొదుపు బీసీఎం ట్రస్ట్ హాస్పిటల్ కూడా అందుకొరకు అందరికీ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు.